ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాకి హస్త సాముద్రికానికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ సినిమాలో ప్రభాస్ హస్తరేఖా నిపుణునిగా కనిపించబోతున్నాడా? ఇది ఎవరి జీవిత ఆధారంగా రూపొందించిన సినిమా అనేది మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ సినిమా ఖైరో అనే ప్రముఖ పామాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ జీవిత ఆధారంగా రూపొందించబడింది. అంతకీ ఈ ఖైరో ఎవరంటే, ఈయన ఐర్లాండ్లోని డుబ్లిన్ అనే ప్రాంతంలో 1866 సంవత్సరంలో జన్మించాడు. ఈయన తన 16వ ఏట పామాలజీ మీద, అంటే హస్త సాముద్రికం మీద మక్కువతో భారతదేశం వచ్చి భారతదేశంలోని ముంబై పోర్ట్లో రామన్ అనే గొప్ప హస్త సాముద్రిక నిపుణుడి దగ్గర శిష్యునిగా చేరారు. అక్కడ ఆయన దగ్గర చాలా మెళకువలు నేర్చుకున్నాక రామన్ గారి సలహా మేరకు ఆయన కొంకణ దేశం వెళ్ళి అక్కడి ప్రముఖులతో హస్త సాముద్రికంలోని పలు మెళకువలు నేర్చుకున్నాడు. ఆయన అక్కడ ప్రముఖుల నుంచి కొన్ని సలహాలు సూచనలు పొందాడు. ఆయన జీవితంలో జరగబోయే కొన్ని విషయాలని వారు ఈయనకి తెలియజేశారు. తనకి ఒకరి ద్వారా ఆకస్మిక ధనలాభం కలుగుతుందని, అలాగే తన ప్రేమ జీవితం సఫలం కాదని, తను ఎవరిని ప్రేమించినా వారు తన జీవితంలో ఉండరని, తను పెళ్లి చేసుకున్న 10 సంవత్సరాల కల్లా మరణిస్తాడని, ఇలా కొన్ని విషయాలను తెలియజేశారు. తర్వాత ఆయన తన దగ్గర బంధువులు చనిపోవడం వల్ల మళ్ళీ తిరిగి ఐర్లాండ్ వెళ్ళిపోయారు. అతని ద్వారా ఆయనకి ఆస్తి కలిసి వచ్చింది. అలాగే తర్వాత ఆయన తిరిగి భారతదేశం వచ్చి ఇక్కడ తన హస్త సాముద్రికాన్ని పూర్తి చేశాడు. తర్వాత మళ్ళీ ఐర్లాండ్ వెళ్ళి అక్కడ తను ప్రపంచ దేశాలన్నీ తిరిగి తన హస్త సాముద్రికంలోని తెలివితేటలని ఉపయోగించి ప్రముఖులకు చాలామందికి జాతకాలు చెప్పాడు. అలాంటి సమయంలో ఆయన ఒకసారి రైలులో ప్రయాణిస్తున్న సమయంలో అక్కడి వారికి తన హస్త సాముద్రిక మెలకువలను ఉపయోగించి వారి హస్తాలను చూసి వారికి జాతకం చెప్పారు. దానితో అక్కడంతా కోలాహలంగా ఏర్పడి సందడి సందడిగా మారింది. అలాంటి కొన్ని సన్నివేశాలని మన రాధేశ్యామ్ ట్రైలర్లో చూడొచ్చు. తన గురువులు చెప్పినట్లు తన జీవితంలో ప్రేమ మాత్రం సఫలం కాలేదు. 20 మంది పైగా తను ఇష్టపడిన అమ్మాయిలు తన జీవితంలో లేకుండా పోయారు. పలు కారణాల వల్ల దూరం అవ్వడము లేక వారు మరణించడము జరిగింది. చివరగా తను తన దగ్గర బంధువులైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న 10 సంవత్సరాల కల్లా తను చనిపోయారు. తను 1936 సంవత్సరంలో తనువు చాలించారు. తను ఈ హస్త సాముద్రికంలో ఇంత నిష్ణాతుడయ్యుండి కూడా ఇంతమందిని ఎలా ప్రేమించాడు అంటే, తను చెప్పిన ఒక విషయము తన గురువు గారి విషయంలో జరగలేదు. దానివల్ల ప్రేమకి తన ప్రేమని విధితో పోరాడైనా గెలిపించుకుందామనుకుని ఇంత ట్రై చేశాడు. కానీ చివరికి విధే గెలిచింది, కానీ ఆయన ప్రేమ గెలవలేకపోయింది. ఈ స్టోరీ ఆధారంగానే మన రాధేశ్యామ్ సినిమా అనేది తెరకెక్కింది.